కర్ణాటక సీఎం ఎవరు అంటూ నాలుగు రోజులుగా కొనసాగిన సస్పెన్స్ కు తెరపడింది. రెండు రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం సిద్ధరామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పటి వరకు రెండు సార్లు సీఎంగా చేసినటువంటి అనుభవం ఆయన సొంతం. దీంతో ఆయన వైపే మరొకసారి అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో ఆయన అనుచరుల్లో ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఆయన అభిమానులు స్వీట్లు పంచుకుంటున్నారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఫలితాలు వచ్చిన రోజే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అని ఎన్టీవీ ముందే చెప్పింది. ఆయనకి ఇప్పటికే సీనియర్ నేతగా మంచి పేరుంది. అట్ ద సేమ్ టైం మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేలు ఆయనకే సపోర్టివ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ మరొకసారి ఆయన వైపే మొగ్గు చూపింది. సిద్ధరామయ్యే సీఎం అంటూ తేల్చెప్పింది. మరొకవైపు డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉంది హైకమాండ్. అలాగే రెండు శాఖలను కూడా ఆయనకు అప్పజెప్పేందుకు గాను వ్యూహాలు రచిస్తోంది. ఇద్దరు నేతలకి కూడా హైకమాండ్ వ్యూహాలను ఎలా అమలు చేయాలి ఏంటి అని దానికి సంబంధించి మాట్లాడిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు నేతలకి కూడా సర్ది చెప్పి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసింది హైకమాండ్. ఈ మేరకు సఫలీకృతమైందనే చెప్పుకోవాలి. ఎట్టకేలకు ఈ సందిగ్ధతకు ఈ సస్పెన్స్ కు తెరదించుతూ సిద్ధరామయ్య సీఎం అంటూ హైకమాండ్ చెప్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుంది. అట్ ద సేమ్ టైం రేపు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సీఎం పై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే రేపు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సిద్ధరామయ్య. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు దినకర్ అట్ ద సేమ్ టైం కార్తీక్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. దినకర్ రాజ్భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. కార్తీక్ సిద్ధరామయ్య నివాసం వద్ద పూర్తి అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ దినకర్ మీరు చెప్పండి, ఇప్పటికే ఆయన సీఎం అని తేల్చి చెప్పేసింది ఇంచుమించు హైకమాండ్. అధికారిక ప్రకటన ఈ సాయంత్రానికి వెలువడుతుంది. అట్ ద సేమ్ టైం రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది? సాయంత్రం 6 గంటల పైన అధికారికమైనటువంటి ప్రకటన చేయబోతుంది కాంగ్రెస్ హైకమాండ్. మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రకటిస్తారు. అయితే మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రకటించిన తర్వాత ఈ ఢిల్లీకి వస్తారు, ఢిల్లీ నుంచి బెంగళూరుకు వస్తారా లేకపోతే ముందే బయలుదేరి వస్తారా సిద్ధరామయ్య డీకే శివకుమార్లు అన్నది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అంశం. అయితే ప్రజెంట్ షెడ్యూల్లో మాత్రం బెంగళూరుకి సిద్ధరామయ్య ఈ రోజు సాయంత్రం 6 గంటల పైన బయలుదేరి వస్తారని ఇక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆయన గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. బంధువులంతా కూడా పూర్తి స్థాయిలో ఆయనకు పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి, మొత్తం ఆయన సొంత ఊరిలో సిద్ధరామయ్య హిండీలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం డీకే శివకుమార్ ఏంటి రాహుల్ గాంధీతో భేటీ అయినారు, భేటీ అయిన తర్వాత ఆయన ఎలాంటి సిచ్యుయేషన్తో బయటకు వస్తారన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. నేను ప్రస్తుతానికి రాజ్భవన్ దగ్గర ఉన్నా, కర్ణాటక రాజ్భవన్ దగ్గర ఉన్నాను. కన్వర్ చంద్రలాల్ గెహ్లెట్ ఇక్కడ గవర్నర్గా ఉన్నారు. గవర్నర్ను కలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు సాయంకాలం వచ్చిన తర్వాత నేరుగా వెళ్లి గవర్నర్ను కలుస్తారా లేకపోతే రేపు ఉదయం సిఎల్పికి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కలిసి వస్తారా లేకపోతే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ అప్లై జీఏడికి సంబంధించిన అధికారులు కూడా ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కాసేపటి కిందట ఇక్కడ మొత్తం భారీ బ్యారికేడ్లు వేశారు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ పోలీసుల బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రాజ్భవన్ పరిసర ప్రాంతంలో కూడా రేపు ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంకాలం 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ రాజ్భవన్ దగ్గర మొత్తం బ్యారికేడ్లన్నీ ఏర్పాటు చేసి ఒకవేళ సీఎంగా అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడికి రాజ్భవన్కి సీన్ మారుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే సిద్ధరామయ్యకి ఎన్ని సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చారు? దాదాపు 5 ఏళ్ళు కొనసాగిస్తారా లేకపోతే 2.5 ఫార్ములా షేర్ చేస్తున్నారా లేకపోతే కేవలం 1 సంవత్సరం మాత్రం? ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 135 సీట్ల మెజారిటీతో భారీ ఆధిక్యంతో వచ్చి తర్వాత సస్టైనబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న సమయంలో సిద్ధరామయ్యకి డీకే శివకుమార్కి మధ్య పొసగకపోవడంతో ఈ గత 4 రోజులుగా కూడా ఈ గందరగోళం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిద్ధరామయ్యని 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపు ఒక 3 నెలల వరకు కూడా ఆయన్ని కొనసాగిస్తున్నారని చెప్పి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు ఏసీసీ అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి నేషనల్ లెవెల్లో మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, కోయలేషన్ గవర్నమెంట్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసినా అసలు రాకపోయినా కానీ సిద్దరామయ్యని తప్పించి తర్వాత డీకే శివకుమార్ ని సీఎం చేసేటువంటి ఆప్షన్స్ కూడా డీకే శివకుమార్ ముందు పెట్టినట్టుగా, రాహుల్ గాంధీ పెట్టినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వచ్చే నెల జూన్ 4 నుంచి దాదాపు 21 రోజుల పాటు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన వెళ్తున్నారు. అమెరికా న్యూయార్క్ లో పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కూడా కర్ణాటక రాజకీయానికి సంబంధించిన అంశాలను ఇక్కడ సస్టైనబుల్ గవర్నమెంట్ ను, అలాగే ప్రభుత్వానికి ప్రభుత్వం వస్తే అధికారంలో అమలు చేస్తామన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఖచ్చితంగా ఒక సస్టైనబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాతనే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అయిపోతుంది. 6 గంటల తర్వాత మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ వస్తారా, ఎవరు వస్తారా అన్నది కూడా చూడాలి. ప్రస్తుతం ఇది ప్రోటోకాల్ ప్రకారం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ ప్రకారం ఇక్కడ రాజ్భవన్ దగ్గరకు ఉన్నా కానీ కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఇప్పుడే అందిన సమాచారం, కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఇక్కడ సిద్దరామయ్య గవర్నర్ రాజ్భవన్ లో చేస్తారన్నారు. కానీ చాలా 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు సుస్థిరమైనటువంటి పాలన అందిస్తామన్నది ఆ సభ ద్వారా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. కంఠీరవ స్టేడియంలో సీఎం సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. నల్ని, ఓవర్ టు యూ. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.